ఇంతకుముందు శరీరంలోని రక్తం ఇక్కడ విడిచిపెట్టబడి శరీరం మహిమ నుండి లేపబడుతుంది, అందులో రక్తం ఉండదని చెప్పారు. మరి ఇప్పుడు గుండెకాయ, ఊపిరితిత్తులు, ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి మార్పు చెందవా? మహిమ దేహంలో ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఉంటుంది, ఒక రక్తం మాత్రం ఉంటుంది. ఒక విషయం నేను చెప్తాను, అపెండిక్స్ ఉన్నది, అపెండిక్స్ ఇజ్రాయెల్ లాగా, అమెరికా లాగా కొన్ని అగ్రరాజ్యాల్లో సైన్యంలో చేరేటువంటి అది ముందే తీసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఫ్లైట్ ఎక్కడ ఇస్తామని ఎలాగ అంటున్నారు. అపెండిక్స్ తీసేస్తేనే నువ్వు ఆర్మీలోకి రావాలి. ఎందుకంటే మంచి యుద్ధం, మంచి పట్టు మీద ఉన్నప్పుడు నీకు కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? గనక అదొక వేస్ట్ పార్ట్, అది బాడీలో అది తీసిపడాలి. అపెండిక్స్ తీసేసినందువల్ల ఏమీ నష్టం లేదు. ఓకే, అది వేస్ట్ పార్ట్, అది ఏం పని చేస్తుంది ఎవరికి తెలియదు. అది ఉన్నందుకు ఒక రిస్క్ తప్ప ఇంకేమీ లేదు. ఓకే, అయితే మరి సర్వజ్ఞాని అయిన దేవుడు అటువంటి ఎందుకు పని చేస్తుందో, ఎందుకు పనికిరాదని మనం అనుకుంటున్న పార్ట్ను ఎందుకు డిజైన్ చేసి పెట్టాడు? ఏదో రీజన్ ఉంది, ఉన్నదిగా. అట్లాగే గాల్ బ్లాడర్ ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి, అప్పుడు గాల్ బ్లాడరే తీసేయాలి. కిడ్నీలో స్టోన్ వస్తే అది దానికి అవుట్లెట్ ఉంటుంది, యూరిన్లో అది వెళ్ళిపోతుంది, మూత్రనాళం నుంచి వెళ్ళిపోతుంది. కానీ గాల్ బ్లాడర్ అంత తిత్తి దానికి బయటకు గొట్టమే లేదు, లోపల రాయి ఫామ్ అయితే అది అక్కడే ఉంటుంది, బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది, వేయలేక భయంకరమైన నొప్పి వస్తుంది. ఐ సఫర్డ్ విత్ దట్ గాల్ బ్లాడర్ స్టోన్ పెయిన్ అండ్ ఐ వాజ్ ఆపరేటెడ్, గాల్ బ్లాడర్ గాట్ రిమూవ్డ్, తీసేసాను. ఐ గాట్ మై గాల్ బ్లాడర్ రిమూవ్డ్. అయితే గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా గాల్ బ్లాడర్ ఎందుకు? ఎందుకంటే హెవీ డ్యూటీ డైజెషన్, ఎప్పుడైనా నాన్ వెజ్ కానీ డీప్ ఫ్రైస్ కానీ తింటే దిస్ ప్లంజెస్ ఇంటూ యాక్షన్. గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న వాళ్ళకు పప్పుచారు, బీరకాయ అది తింటే పండుకుంటే వాళ్ళకి నొప్పి రాదు, మటన్ చికెన్ అవి ఇవి తింటే అప్పుడు నొప్పి వస్తుంది. ఎక్స్ట్రా హార్డ్ డైజెషన్ ఉన్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ పనిచేస్తుంది. సరే, గాల్ బ్లాడర్ని తీసేశారు. తీసేసిన తర్వాత కూడా నేను బిర్యానీ తింటున్నా, ఇప్పుడు ఏమవుతుంది? మరి అంటే అది అది ఉంటేనే హెవీ డైజెషన్ అనేది అవుతుంది. అంటే నేను అసలు నాకు ఇప్పుడు నాకు సర్జరీ అయిన రోజు నుంచి ఒక్కరోజు గ్యాప్ లేకుండా నాన్ వెజ్ నాన్ వెజ్ తింటున్నాను. ఎందుకంటే కసి మీద అంతకుముందు 7 నెలలు నన్ను ఏం తినండి, 7 నెలలు బెండకాయ, గోరుచిక్కుడుకాయ, యూస్లెస్ వెజిటబుల్స్. అది మా ఇంట్లో వంట లేదు, అసలు ఏం బెండకాయ ఏం గోరుచిక్కుడురా అని తిట్టుకుంటూ తినేది. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, డాక్టర్ చెప్పారు ఫుల్గా తిను బాబు, నీకు ఏది ఇష్టం అది తినమని దండాలు సరే అని చెప్పి రోజు నాన్ వెజ్ తిను. మరి గాల్ బ్లాడర్ లేదు నాకు, అరుగుతుంది, నార్మల్ డైజెషన్ ఉంది. అట్లా కొన్ని వందల మంది నాకు తెలుసు గాల్ బ్లాడర్ తీసేసాం. అది తీసేసినా ఏం పర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు పెట్టాలి? ఇది నా ప్రశ్న. అపెండిక్స్ తీసేస్తే మనిషికి ఏమి నష్టం లేదు, మరి అక్కడ ఎందుకున్నదంటే అదే మాకు అర్థం కాదు సార్ అని డాక్టర్ చెప్తారు. పండు తినకపోతే తెలిసేదేమో అది కదా. కనుక మన మానవ దేహములో కూడా కొన్ని భాగాలు మనం పాపము ప్రవేశించకుండా ఉంటే అవి కొన్ని విధులు చేసేవి, నిర్వర్తించేవి. బహుశా నేను అనుకుంటాను మన దేహంలో కొన్ని భాగాలు, ఇప్పుడు బాడీ ఉన్నట్టుండి అంతర్ధానమై మళ్ళీ అదృశ్యమై మళ్ళీ కన్నబడి ప్రత్యక్షమై ఇక్కడ నుంచి స్పిరిచువల్ ట్రాన్స్పోర్టేషను, క్షణాల్లో వేల మైళ్ళు వెళ్ళిపో, ఇలాంటిది ఏదో ప్రక్రియలు చేసే దాంట్లో అవి పార్టిసిపేట్ చేసే మనకు తెలియదు అది. ఇప్పుడు దేవుడైతే వేస్ట్గా ఏమి చేయడు, చేయడు, ఆయన చేస్తే అర్థవంతంగా చేస్తాడు. అదేంటి ఇప్పుడు డాక్టర్లకు అర్థం కాలేదు. కాబట్టి అట్లనే మనిషిలో అన్ని భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న భాగాలు కొన్ని అనవసరమేని అనుకుంటున్నారు కదా, అవి కూడా అక్కడ ఫుల్గా పనిచేస్తాయి. చిన్న వాటికి ఎక్కువ పనిచేస్తాయి. కనుక అది చాలా పెద్ద సబ్జెక్టు, బ్యూటిఫుల్ సబ్జెక్ట్, అది చాలా అందమైన అద్భుతమైన సబ్జెక్టు. పరలోకానికి పోయినాక మన గుండె కూడా కొట్టుకుంటుంది.
ఏం పంపింగ్ చేస్తుంది అంటే, ఇప్పుడు రక్తము ఉన్నప్పుడు రక్తాన్ని శుద్ధి చేసి బాడీ అంతటికి పంపిణీ చేస్తున్నది గుండె. ఇప్పుడు రక్తరహిత శరీరము కదా, రక్తము లేకున్నా ప్రాణమైతే ఉన్నది అని అంటున్నాం కదా. అక్కడ ఎంత పని చేసినా అలసిపోనటువంటి శరీరము, నిద్ర అవసరము లేదు, ఆకలి వేయదు, జబ్బు చేయదు అంటున్నాం కదా. అంత ఉత్తేజము, అలసట లేకుండా, నిద్ర రాకుండా, ఆకలి దప్పికలు లేకుండా ఉండటానికి ఈ ప్రాణానికి ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి రీన్యూవల్ అవసరం. ఓకే, దాన్ని మళ్ళీ మళ్ళీ కొత్తదిగా చేయడము, దాంట్లో మళ్ళీ ఎనర్జీ నింపడం అవసరం. కనుక ఈ ప్రాణశక్తి ఒక ఎనర్జీ ఆ రక్తరహిత శరీరములో శరీరం అంతా ప్రవహిస్తూ ఆ ఆత్మ సంబంధమైన గుండెకాయ లోపలికి వెళ్ళి అక్కడ ప్రాణం కొత్త బలాన్ని పొందుకొని మళ్ళీ దేహం అంతా ప్రవహిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు రక్తాన్ని ఎలా శుద్ధి చేసి ఈ గుండెకాయ, మాంసపు గుండెకాయ పంపిణీ చేస్తుందో, రక్తం ఎందుకు ముఖ్యం? ప్రాణం దాంట్లో ఉన్నందుకే కదా. ఇప్పుడు రక్తం లేకుండా ఇండిపెండెంట్గా ప్రాణం ఉంది, ఆ ప్రాణమే పోతుంది దాంట్లో. ఓకే, పోయినప్పుడు దానికి కొత్త ఎనర్జీ వస్తుంది, సో దట్ బాడీ విల్ నెవర్ బి టైర్డ్. ఓకే, అది విషయం. ఓకే సార్.